డీ ఫేక్ విషయంలో ఒక ఇమేజ్ అయితే ఎట్లయినా సరే ఎడిట్ చేయొచ్చు దాన్ని ఎట్లయినా మార్చొచ్చు అని ఆల్మోస్ట్ అందరికీ మొబైల్ ఫోన్ వాడేవాళ్ళు తెలుసు ఎంతో కొంత అవేర్నెస్ ఉంది కానీ వీడియో విషయంలో వచ్చేసరికి మనం ఇది ఫేక్ ఫ్యాక్ట్ చెక్ చేసే లోపల అది కంప్లీట్ గా వరల్డ్ మొత్తం వైరల్ అయ్యి అందరూ డివైస్ లో చూస్తున్నారు ఈ లోపల డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది అయితే ఇప్పుడు ఈ వీడియో డీప్ ఫేక్ అని తెలుసుకోవడానికి ఫ్యాక్ట్ చెక్ చేయడానికి ఏమైనా యాప్స్ కానీ టూల్స్ కానీ ఏమైనా ఉంటాయండి ఉన్నాయండి చూడండి ఇప్పుడు ఫోరెన్సిక్స్ లో వచ్చేసరికి చాలా టూల్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా డీప్ ఫేక్స్ ఐడెంటిఫై చేసే టూల్ మేము తయారు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని కోట్లలో ఉంటుంది టూల్స్ కూడా మూడు కోట్లు నాలుగు కోట్లు ఒకే గవర్నమెంట్ కొంటుంది ప్రాబ్లం లేదు కాకపోతే కొన్ని రోజులు అయితే తర్వాత కొత్త టెక్నాలజీ వచ్చేసరికి ఏమైతే అంటే టూల్ పనిచేయదు మళ్ళీ 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 టూలే ఇన్వెస్ట్ మళ్ళీ టూల్ మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది అదొక నార్మల్ కంపెనీ ఉండొచ్చు మాలా ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు మేము మూడు మూడు కోట్లు పెట్టి కొనాలంటే హైలీ ఇంపాసిబుల్ సో కొన్ని కొన్ని సందర్భాలు ఏదో కొలాబ్స్ అని పిలుస్తాం మనం నార్మల్గా టెక్నాలజీలో కొలాబ్స్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ చోటి మనం చేస్తాం కానీ ఒక ఎక్స్పర్ట్ దాని మీద అంతా చేయాలంటే అంత టైం అనేది స్పెండ్ చేయలేదు సో ఓవరాల్గా మనం తీసుకుంటే డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు మీకు పోయినాయండి సో దట్ ఈస్ డ్యామేజ్ ఫర్ యూ ఇప్పుడు ఆ పదివేలుని నేను రికవర్ చేయాలంటే నేను ఒక యాభై వేలు ఖర్చు చేయాలి ఫీల్డ్ మీద వెళ్ళాలా దొంగను పట్టుకోవాలా అన్నీ చూసుకోవాల్సి వస్తే నాకు ఇంకా ఫిఫ్టీ సో ఆ టెన్ థౌసండ్ పోయింది కదా అని చెప్పేసి మనము అందరిని అలర్ట్ చేయడము మనం అలర్ట్ ఉండడం తప్ప మనకి దీని మీద ఎటువంటి సొల్యూషన్ చాలా మటుకు మనకు దొరకదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మన పేర్ల మీద అకౌంట్స్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నాడు మనం అలర్ట్ చేయలేదు మనం ఏమనుకుంటారు అరే అతనే అడుగుతున్నాడే ఏమనుకు డబ్బులు పంపించడం స్టార్ట్ చేస్తాం సో ఒక యాజ్ ఏ యూజర్గా తను ఏంటంటే అలర్ట్ చేయాలి అండ్ ఎందుకంటే ఆయన డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ అండ్ దట్ షుడ్ బిన్ ద పోలీస్ రికార్డ్స్ అదే నాకు డ్యామేజ్ అవుతుంది నాకు నాకేం ఏముందని చెప్పేసి మనం అనుకుంటాం చాలా ఏంటంటే ఆ ఎవడో క్రియేట్ చేసుకున్నాడు డబ్బులు అడుగుతున్నాడు నాకేం సంబంధం అని చెప్పి వదిలి వదులుకుంటాం మనం కానీ నీ ఫోటోని ఎప్పుడైతే వాడుతున్నాడో యువర్ ప్రాపర్టీ ఈస్ బింగ్ డ్యామేజ్ సో యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్ సో చాలామంది ఏం చేస్తున్నారంటే రిపోర్టింగ్ కూడా చేయట్లేదు ఆ పోతే పోనాని వదిలేస్తారు సో అందుకే అలర్టింగ్ ఈజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒకవేళ అలర్ట్ చేస్తామనుకోండి ఆ వీడియోను వాచ్ చేయడం తగ్గిపోతుంది అనమాట మనం అలర్ట్ చేయలేదు అనుకోండి అదే నిజమే వీడియో అనుకోని చాలా మంది వాచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అనమాట సో అందుకేంటే మన రీసెంట్ గా చాలా వీడియోస్ అంటే రేష్ మీకు ముందు చాలా వచ్చినాయి వీడియోస్ కానీ ఎవరంతా పట్టించుకోలేదు ఈ తన విషయం వచ్చేసరికి అలర్ట్ అయింది అలర్ట్ అయ్యేసి ఇది నా వీడియో కాదు దీన్ని ఎవరు కూడా వైరల్ చేయకపోని రిపోర్ట్ చేయడం చెప్పేసి అన్నారు అది గవర్నమెంట్ వరకు వెళ్ళింది పూర్తిగా తర్వాత మళ్ళీ వేరే సో ఇలా ఎన్నో వస్తుంటాయి దాని మనం ఆపాలంటే చాలా కష్టం మీరు చాలా చూసారు పాన్ వీడియోస్ కూడా చేశారు సెలబ్రిటీస్ ఫేసెస్ తోటి ఆల్మోస్ట్ నైన్టీన్ నైన్టీస్ టూ థౌసండ్స్ లో కూడా అప్పటిలో ఇప్పటివరకు ఎవరైనా ఆపలేదాన్ని ఆపలేం ఎందుకంటే ఇవన్నీ కూడా ఏంటంటే వేరే వేరే కంట్రీస్ నుంచి సర్వర్స్ మెయింటైన్ చేస్తారు గవర్నమెంట్ చెప్తుంది దీన్ని స్టాప్ చేయండి ఇవి బ్యాన్ చేయండి అవసరం లేదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కంట్రీస్ లో పెట్టి సర్వర్స్ అని అప్పుడు గవర్నమెంట్ ఆ కంట్రీలోకి వెళ్ళి యాక్షన్ తీసుకోలేదు కదా అది వాళ్ళ కంట్రీ లా వేరే ఉండదు మన కంట్రీ లా వేరే ఉండదు సో అందుకేందంటే ఇట్లాంటి వాటిలో ఐడెంటిఫై చేయడం కంటే అలర్ట్ చేయడం చాలా ముఖ్యం ఐడెంటిఫై చేయొచ్చేమో కాకపోతే బింగ్ ప్రాసెస్ అంటే టైం ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రిపోర్ట్ చేసినప్పుడు ఓకే దే విల్ డూ ఇన్వెస్టిగేషన్ ఆల్ విల్ గో కానీ అప్పటిలోపట్టి మన చాలా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి మన అలర్ట్ అనేది చాలా ఆప్షన్ ఇంపార్టెంట్ అని సో అందుకే ఏంటంటే అవేర్నెస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని బిల్ అది క్రైమ్ ఉండొచ్చు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉండొచ్చు మన పర్సనల్ ఫోటో డ్యామేజ్ అవ్వడం ఉండొచ్చు ఏదైనా సరే మన ఏంటంటే ఎంతమంది తెలి అవగాహన కలిగి మనకి అంత ప్రొటెక్ట్ ఐడెంటిటీ అంత రకరకాల ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫోటో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా ఒక ఫోటోని చేయాలన్నా ప్రతిదీ కూడా ఏంటంటే ఐడెంటిటీ ఫెఫ్ట్ కిందకి వస్తుంది ఇప్పుడు ఒక నంబర్ నేను స్కామ్ చేయాలన్నా నేను ఒక ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేయాలన్నా ప్రతి దాని కూడా ఏంటంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి సో దట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఈజ్ నథింగ్ బాల్డ్ యర్ ఐడెంటిథ్